Hello busy people, welcome back to my channel. This is Hyndavi Rao. Ee roju mana channel lo oka manchi concept tho mee munduku vachanandi. So adu endante Dyson brand, the famous brand nandi ippudu, and deentlo ee brand lo vacuum cleaners ante home clean chesukodaniki and hair straighteners, air purifiers, so ilanti different concepts tho ippudu Dyson brand anedi chaala manchi advanced technology tho maniki introduce chestundi anamata. So aa details anni ee video lo nenu clear ga chupistanu with the demo tho anamata. మీరు ఎలా పర్చేస్ చేసుకోవచ్చు, ఎంత ప్రైస్, ఏదేది ఎంత ఉంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్తో పాటు ఈ వీడియోలో అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. సో వీడియోని క్లియర్గా ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో కవర్ చేసేసాను. సో గైస్ లేట్ చెప్పుకుంటే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అలాగే మన ఛానల్లో మీ బిజినెస్కి సంబంధించి వీడియోస్ని ప్రమోట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా పిన్ చేయించండి. అసలు డైసన్ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి డిస్ప్లేలో అనేది ఒకసారి ఓవర్ వ్యూ చూద్దామండి. సో ఇప్పుడు మనకి టేబుల్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి రెండు ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనమాట, పెద్దది చిన్నది ఇవి రెండు ఉన్నాయి. దీంట్లో అడ్వాన్స్డ్ అనమాట ఇవి, దీంట్లో కొంచెం తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి కావాలంటే. ఇది మనకి డిస్ప్లే కనిపిస్తుంది కదా స్క్రీను, సో ఇవి అడ్వాన్స్డ్ అనమాట, రెండింటికి కూడా స్క్రీన్ ఇచ్చారు. సో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనమాట, అలాగే వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎయిర్కి హెయిర్ బ్రాపర్స్ ఉన్నాయి అండ్ హెయిర్ డ్రయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్, సో ఇలాంటివి కూడా ఉన్నాయి అనమాట. ఎయిర్ని ప్యూరిఫై చేయడంలో మల్టీప్లేయర్గా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో మన బడ్జెట్లో కూడా ఇంకా ఉన్నాయి, సో ప్రైజెస్ అయితే తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఒక్కసారి వ్యాక్యూమ్ క్లీనర్ని చూద్దాము. జస్ట్ ట్రయల్ చూపించాను మీకు ఇప్పుడు, కానీ యూసేజ్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను వీడియోలో, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్తో పాటు పెట్టాను ఇప్పుడు నేను ఇక్కడ. దీంతో పాటు సెవెన్ టూన్స్ వస్తాయి. ఇది ఫ్లోరింగ్స్కి, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లోర్, వుడెన్, మార్బుల్, గ్రానైట్, అది కార్పెట్స్కి, అది ఆల్ టైప్ ఆఫ్ కార్పెట్స్, ఇలాంటి కార్పెట్స్, ఆర్టిఫిషియల్ గ్లాస్ ఉంటే ఇస్తారు. సిక్స్ వస్తాయి, 1-2 రిమైనింగ్ ఇవ్వండి. ఓ, ఇది రెండు మేజర్ టూల్స్. మళ్ళీ రెండు టూల్స్ మేజర్ టూల్స్ రిమైనింగ్ ఇవ్వండి. ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి 7 టూల్స్ అనేది ఇస్తారనమాట. కింద మనం రిమూవ్ చేసి అటాచ్ చేసుకునేలాగ 7 టూల్స్ ఉంటాయి. అవేంటంటే మనకి ఫ్లోర్ క్లీనింగ్కి, కార్పెట్స్ క్లీనింగ్కి, కార్స్ క్లీన్ చేసుకోవడానికి, సోఫా సెట్స్కి, విండోస్, సో కబోర్డ్స్, అలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవాలి. వ్యాక్యూమ్ క్లీనర్స్కి అండ్ డైసన్ వాళ్ళది మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకుంటే మనకి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో 18 మంత్స్లో మనం పే చేసుకుంటే 0% ఇంట్రెస్ట్ అనమాట. అండ్ అటు మనకి ఈ మాడ్యులర్ వ్యాక్యూమ్ క్లీనర్కి ఏంటంటే ఓన్లీ డ్రైకి అనమాట, సో వెట్కి ఆప్షన్ లేదు. సో మీరు డ్రైకి అయినా సరే మీకు మొత్తం మైక్రో పార్ట్స్తో సహా మనకి క్లీన్ చేస్తుంది, అండ్ కార్నర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. అండ్ ఇవి వచ్చేసి చూపిస్తుంది, ఇవి ఫిల్టర్స్ అనమాట. సో ఈ ఫిల్టర్స్ని మనం అంటే ఇప్పుడు కాదు, ఒక 4-5 ఇయర్స్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సో అప్పటిదాకే మనకి ఇది చక్కగా సరిపోతుంది. అండ్ ఇది ఇలా ఓపెన్ అయిపోయింది, పడిపోయింది, కానీ ఏమీ కాదు. ఆ రాడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అక్కడ అతను చూపిస్తున్నాడు, ఒకసారి చూడండి. వాళ్ళు ఏంటంటే అలా నుంచొని కూడా చూపిస్తారంట అందరికీ, అంత స్ట్రాంగ్గా ఉంటాయి అని. సో చూపిస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి 3BHK ఫ్లాట్స్. సో ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిందంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది కొంచెం పెద్దది అనమాట, అడ్వాన్స్డ్ కూడా. ఇది ఏంటంటే విల్లాస్కి సెట్ అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నా కదా, మిడిల్ వన్ విల్లాస్కి సెట్, ఇది ఇంకా కొంచెం. సో ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా డస్ట్ మనకి వెళ్ళేవన్నమాట. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంది చూస్తున్నారు కదా, వీటిలోకి డస్ట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వాటర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి వ్యాక్యూమ్ క్లీనర్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈవెందో. సో డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్కి చేంజ్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే.
సో దాని యూసేజ్ అంత బాగా ఉంది అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంది కాబట్టి సో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూజర్స్ అంతా కూడా. వ్యాక్యూమ్ క్లీనరు ఫస్ట్ నేను చూపించాను కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది 32,000 అనమాట, మనకి ఆఫర్ ప్రైస్ వస్తుంది. ఒకసారి నేను క్లీన్ చేసి చూపిస్తానండి, ఇక్కడ ఫ్లోర్ మీదే డెమో చూపిస్తాను. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ క్లీన్ చేసిన డస్ట్నే తను మనకి వేసేసి మళ్ళీ డెమో చూపిస్తున్నారనమాట. అవన్నీ చూసారు కదా, మైక్రోగా ఉన్నాయన్నమాట డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా. సో దీన్ని ఒకసారి క్లీన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను అక్కడ, నాకే చాలా అమేజింగ్గా అనిపించింది, వావ్ అనిపించింది. సో మీరు కూడా చూడండి. ఇప్పుడు ఎక్కువ డస్ట్ ఉంది కాబట్టి మనం మాక్సిమం ముందు పెట్టుకోవచ్చు, ఎక్కువ జాగాలో ఎంత డస్ట్ ఉండదు కాబట్టి. అదే అట్లా వస్తుందా? ఇది యాక్చువల్లీ నేను చెప్పాను కదా, ఎవ్రీ 2 మంత్స్ కి ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేయాలి. మన దగ్గర 1.5 ఇయర్ నుంచి క్లీన్ చేయలేదు ఇక్కడ. పీసెస్ కి ఛాన్సెస్ ఉండదు అనమాట, బ్లాక్ అయితే ఇట్లా సౌండ్ వస్తుంది మనకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెక్షన్ తక్కువ వచ్చిందంటే వీ హావ్ టు క్లీన్ ద ఫిల్టర్. ఓకే, అది మాక్సిమం 3 ఇంచెస్ చేస్తున్నప్పుడు అడుగుతుంది, మీడియంలో అంత అడగదు. ఓకే, ఇప్పుడు మీరు మిషన్ ఈ రిజిస్ట్ లెఫ్ట్ అని అంటే మిషన్ లెఫ్ట్ పోతుంది ఇట్లా. ఈజీలీ అయిపోతుంది, జస్ట్ ఒక 5 మినిట్స్ లో హాల్ అంతా తిరిగి. ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా మనం ఎవ్రీ ఒక 1 to 2 మంత్స్కి చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి స్టక్కింగ్ అనేది ఉండదన్నమాట. సో ఫ్రీగా మూమెంట్ అనేది ఉంటుంది. సో ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కానీ కార్పెట్స్కి కానీ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఇవి ఏంటంటే ఈ టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో పెట్స్కి హెయిర్ క్లీన్ చేయడానికి కూడా మనకి ఉంటుంది అనమాట, అదొక ఆప్షన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట, అండ్ ఇది కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఇది వస్తుంది. అండ్ కింద మనకి లేజర్ లైట్ లాగా వస్తుంది అనమాట దీనికి. సో ఇది ఇంకా అడ్వాన్స్డ్ ఉన్న వాటిలో కన్నా. అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ అనమాట. దీనికి బ్యాటరీ అనేది మనం హ్యాండిల్ దగ్గర ఉంది కదా, సో అదే బ్యాటరీ అనమాట. అన్ని మాప్స్ బ్యాటరీస్ ఫిల్టర్స్ అన్నీ మనకి కావాలి అనుకుంటే విడివిడిగా మనం పార్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు కస్టమర్ కేర్ కాల్ చేసి. అండ్ కస్టమర్ కేర్ వాళ్ళే ఒక బాయ్ వచ్చి మనకి నీట్గా అన్నీ ఫిక్స్ చేసి వెళ్తారనమాట. ఓకే, డోంట్ వర్రీ, మనకి నీట్గా ఉంటుంది. సో ఒకసారి యూజ్ చేసి చూపిస్తున్నాను. లేజర్ లైట్ వస్తుంది ఇక్కడ చూసినట్లయితే. ఇది ఫుల్ అడ్వాన్స్డ్ ఉన్న వాటిలో, అంటే డస్ట్ పార్టికల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి మనం క్లీన్ చేసుకున్నామా లేదా అనేది సో లేజర్ లైట్తో మీకు తెలిసిపోతుంది. అది వచ్చేసి వెల్లాస్ ఉంటే మనకి ఎక్కువ యూసేజ్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 55,000 to 56,000 ఆ రేంజ్లో ఉంది. అండ్ ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇది ఇంకా కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి యూసేజ్ అవుతుంది. అండ్ దీనికి డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట, 100% ఛార్జింగ్ అని చూపిస్తుంది కదా. అక్కడ మనకి యూజ్ చేసేటప్పుడు మనం హై మోడ్లో యూజ్ చేస్తున్నామా మీడియంలో యూజ్ చేస్తున్నామా, ఇక్కడ చూపిస్తుంది కదా అలాగా లో పవర్తో యూజ్ చేస్తున్నామా అనేది మీకు ఇండికేషన్స్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ అది వచ్చేసి దానికన్నా 1,000 రూపీస్ తక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను హెయిర్కి సంబంధించి డైసన్ వాళ్ళవి ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను, హెయిర్ స్ట్రైట్నర్స్ అండ్ హెయిర్ కర్లింగ్ అనమాట. హెయిర్ స్టైలింగ్కి హెయిర్ ఈజీగా వ్రాప్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట, సో అవి ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇది వచ్చేసి హెయిర్ డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రయర్గా యూజ్ అవుతుంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వాళ్ళు కూడా ఈ హెయిర్ డ్రయర్ని యూజ్ చేసుకోవచ్చు, స్మూత్గా ఉంటుంది. అండ్ హెయిర్ వ్రాప్ వచ్చేసి హెయిర్ని స్మూత్గా చేస్తుంది, డ్రై చేస్తుంది అండ్ కర్లీగా చేస్తుంది అనమాట. హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసి స్మూత్గా చేస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఫిల్టర్స్ అనమాట, ఎయిర్ ఫిల్టర్స్, ఎయిర్ ప్యూరిఫయర్స్. ఇవి వచ్చేసి అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే విత్ డిస్ప్లే వస్తుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 50,000 రూపీస్ దాకా ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దీనికి ఎందుకు ఇంత ప్రైస్ అంటే ఇది మనకి అడ్వాన్స్డ్లో ఉంటుంది అండ్ దట్టు డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. ఫ్యాన్ స్పీడ్ ఎంత ఉంది, సో ఇవన్నీ డిస్ప్లేలో చూపిస్తుంది. సో మీకు దీనికన్నా తక్కువలో కావాలి అంటే కనుక డిస్ప్లే ఉండదు. సో అది మనకి 40,000 30,000 అలా వచ్చేస్తుంది.
ఇది పెద్దదండి. సో హాల్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో పెద్ద హాల్ ఉన్నా సరే మంచిగా హాల్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ సైడ్ నేను చూపిస్తుంది ఏంటంటే టేబుల్స్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, సో ఆ టేబుల్ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. అండ్ దట్టు దీనికి కూడా డిస్ప్లే ఉంటుంది. సో ఇది కూడా మీకు స్పీడ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇది మనకి పిల్లలు ఉన్నా సరే సేఫ్ సైడ్లో ఉంటుంది అనమాట, బ్లేడ్స్ ఉండవు కాబట్టి ఫుల్ సేఫ్టీలో ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చిన్నదని చెప్పాను కదా, దాని ప్రైస్ వచ్చేసి 40,000 అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. బై, సీ యూ, టేక్ కేర్.